అందరికీ నమస్కారం. ఆలస్యం అయినా ఆఖరికి న్యాయం గెలిచింది. న్యాయం కోసం పోరాడిన గ్రూప్ వన్ అభ్యర్థులందరినీ నేను అభినందిస్తున్నాను. ప్రభుత్వం ఎంత ఇబ్బంది పెట్టినా, ఎన్ని ఆటంకాలు సృష్టించినా అవన్నీ మీరు అధిగమించుకుని ఈ పోరాటాన్ని ముందలు తీసుకెళ్తున్నారు. ఇది మొదటి విజయం అనేది. గ్రూప్ వన్ పైన హైకోర్టు చాలా కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. ఇంటర్వ్యూలు కూడా దాదాపు ఒక నెల పాటు వాయిదా వేస్తాం కూడా జరిగింది. ఏపీపీఎస్సీ అనేది ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మారి దాదాపు లక్షలాది మంది నిరుద్యోగ యువతి యువకుల ఆశయాల్ని తొక్కేస్తాం జరిగింది. ఈరోజు ఒకసారి మనం గ్రూప్ వన్ కుంభకోణం చూస్తే, ఇది మధ్యప్రదేశ్లో జరిగిన వ్యాపం కుంభకోణం కన్నా చాలా చాలా పెద్దది. దొడ్డిదారిన సొంత మనుషులకి ఉద్యోగాలు ఇచ్చేదానికే ఈ స్కామ్ తీసుకొచ్చింది ఏపీపీఎస్సీ. అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉద్యోగాలు రావాలి, అది తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. ఇప్పుడే దినేష్ చెప్పినట్లు ఎప్పుడు లేని విధంగా దాదాపు 300+ పిటిషనర్లు ఈరోజు హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. మన డిమాండ్లన్నీ న్యాయమైన డిమాండ్. ఇప్పుడన్నా ప్రభుత్వం స్పందించి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మన మొదటి డిమాండ్, మెయిన్ పేపర్ మాన్యువల్ ఇవాల్యుయేషన్ జరగాలి. రెండో డిమాండ్, ఎంపికైన అభ్యర్థుల పేరు అదేవిధంగా అందరి మార్క్ లిస్టు కూడా వెల్లడించాలి. ఇది ఎందుకు అడుగుతున్నామంటే, ఎవరికైతే తక్కువ మార్కులు వచ్చినా ఎక్కడ తక్కువ వచ్చింది ఎలా ఇంప్రూవ్ అయ్యేదానికి అవకాశం ఉందనేది వాళ్ళు కూడా తెలిసాను. మూడో డిమాండ్, ఈ డిజిటల్ వాల్యుయేషన్ ఏదైతే తీసుకొచ్చారో దానిపైన ఉన్న ఎస్ఓపిని శ్వేతపత్రం ద్వారా విడుదల చేయాలి. నాలుగో డిమాండ్, అభ్యర్థులు ఎవరైతే క్వాలిఫై అవ్వలేదో వాళ్ళ పేర్లు వాళ్ళ మార్క్ లిస్ట్ కూడా వెల్లడించాలి. లాస్ట్ డిమాండ్, ఎవరికైనా క్లారిఫికేషన్ కావాలన్నా లేదంటే ఎవరికైనా ఈ వ్యవస్థ పైన సందేహాలు ఉంటే ఒక ఆన్లైన్ మెకానిజం ద్వారా రిడ్రెసల్ మెకానిజం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. ఇప్పుడన్నా ఈ ప్రభుత్వం స్పందించి చేసిన తప్పులు సరిదిద్దుకోవాలి. లేదంటే న్యాయ పోరాటానికి తెలుగుదేశం పార్టీ గ్రూప్ వన్ అభ్యర్థులతో కలిసి పోరాడతాం. ప్రభుత్వం ముట్టకాయలు ఇచ్చినా కూడా ఇప్పటికీ జగన్ రెడ్డిలో మార్పు రాకపోతే అనేది చాలా చాలా బాధకరం. ఏపీపీఎస్సీ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ, రాజకీయ వేదిక కానే కాదు. కానీ ఇప్పుడు అదొక రాజకీయ వేదిక మార్చేసి ఎప్పుడు లేని విధంగా ఏపీపీఎస్సీకి చెడ్డ పేరు తీసుకొచ్చారు ఈ ప్రభుత్వం. 2017లో కూడా తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు అప్పుడు జరిగిన గ్రూప్ వన్ ఎగ్జామ్ చాలా పర్ఫెక్ట్ గా జరిగినాయి. ఎవరు కోర్టుకు కూడా వెళ్ళలేదంటే అది మాకున్న చిత్తశుద్ధి. ఎన్నికల ముందల జగన్ రెడ్డి నేను జాబ్ రెడ్డిగా ఉంటానని చెప్పుకున్నాడు. అదే ఎన్నికలు అయిన తర్వాత డాబు రెడ్డి కింద ఈరోజు మారిపోతాం చాలా బాధాకరం. ఆయన విడుదల చేసింది ఉద్యోగ క్యాలెండర్ కాదు, బిల్డప్ క్యాలెండర్. క్యాలెండర్కి 365 రోజులు ఉంటాయి, కానీ డాబు రెడ్డి బిల్డప్ క్యాలెండర్కి మటుకు గ్రూప్ వన్ గ్రూప్ టూ అభ్యర్థులకి కేవలం 36 పోస్టులు మాత్రమే. గ్రూప్ వన్ గ్రూప్ టూ అభ్యర్థులకి 36 పోస్టులు, నిజంగానే డాబు రెడ్డి ఒక రికార్డు సృష్టించారు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇంత తక్కువ గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టులు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి ఈ డాబు రెడ్డి. ఎన్నికల ముందలు ఏం చెప్పాడు, నేను గెలిచిన వెంటనే 230,000 ఉద్యోగాలు ఇస్తానన్నాడు. అదే ఎన్నికలు అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలు ఆయన ఇచ్చిందంతా కేవలం 15,000 ఉద్యోగాలు. నిరుద్యోగ యువతి యువకుల ఆశయాలను తొక్కేశాడు. డాబు రెడ్డి వచ్చాడు, పరిశ్రమలు అన్ని ఆంధ్ర రాష్ట్రం వెళ్ళిపోతున్నాయి. ఏ ఒక పరిశ్రమ కానీ ఒక పారిశ్రామికవేత్త కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి పెట్టుబడి పెట్టే పరిస్థితుల్లో లేరు. తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఎంఓఏలు ఎవరైతే సంతకం పెట్టారో వాళ్ళందరూ ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని దండం పెట్టి క్యూ కట్టుకుని బయటికి వెళ్ళిపోతాం జరుగుతుంది. ఎటుగో ప్రైవేట్ ఉద్యోగాలు లేవు, కనీసం ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని ఆశ పెట్టుకున్న నిరుద్యోగ యువతి యువకులు కూడా నిరాశ చెందారు. మొన్న ప్రకటన చూశాం, గత 2 సంవత్సరాల్లో 600,000 ఉద్యోగాలు ఇచ్చామని ఒక ఫేక్ ప్రకటన ఈ ప్రభుత్వం చేసింది. అంటే వాళ్ళ సొంత కార్యకర్తలకు ఇచ్చిన వాలంటీర్ ఉద్యోగాలు పేపర్ లీక్ చేసి వాళ్ళ సొంత కార్యకర్తలకి గ్రామ సచివాలయాల పోస్టులు అమ్ముకుంది కూడా ఈ ఫేక్ దాంట్లో పెట్టారు. ఆర్టీసీలో దశాబ్దాలుగా పనిచేసే వాళ్ళని ప్రభుత్వంలో విలీనం చేసాం కనుక కొత్త ఉద్యోగాలు ఇచ్చినట్టు చూపించుకున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల్ని, అవుట్ సోర్సింగ్ నుంచి వచ్చిన వాళ్ళందరినీ
ఒక సెంట్రలైజ్ సిస్టమ్ తీసుకొచ్చారు తప్ప దాన్ని కూడా క్రియేట్ తీసుకునేదానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. నిజంగానే చాలా ఆశ్చర్యమైంది. వాలంటీర్లకి 2,60,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఇదే డాబర్ రెడ్డి ఏం చెప్పాడు, ఒక స్వచ్ఛందంగా సేవ చేయాలి వాలంటీర్లు, అందుకే తీసుకొచ్చామన్నాడు. కానీ ఇప్పుడేమో వాళ్ళు వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు. కనీసం సిగ్గుందా మీకు? మీ ఏటూ ఏం చెప్పాడు, 90% వాలంటీర్ ఉద్యోగాలు వైకాపా కార్యకర్తలకు ఇచ్చుకున్నాను గర్వంగా చెప్తున్నాను సార్. ఇంకా గ్రామ వార్డ్ సచివాలయాలకు వచ్చే గల పేపర్ లీక్ చేసి సొంత కార్యకర్తలు అమ్ముకున్నారు ఈ ప్రభుత్వం. ఆర్టీసీలో 58,000 ఉద్యోగాలు ఇచ్చారంట. అసలు అబద్ధాలు చెప్పేదానికి ఈ ప్రభుత్వం నేర్చుకోవాలి. దశాబ్దాలుగా పనిచేస్తున్నారు అక్కడ ఆర్టీసీ, వాళ్ళని ప్రభుత్వంలో విలీనం చేశారు అంతే. కనీసం ఒక్కటి కాదు కదా, సగం ఉద్యోగం కూడా తీసుకురాలి కొత్త ఉద్యోగాలు ఆర్టీసీ. అలాంటిది 58,000 కొత్త ఉద్యోగాలు ఇచ్చినట్టు చిత్రీకరించారు. ఇంకా కోవిడ్ సమయం వేవ్ 1 వచ్చినప్పుడు అప్పుడు నియమించిన 26,000 ఫ్రంట్ లైన్ వర్కర్స్ ని టెంపరీగా నియమిస్తే వాళ్ళ లెక్కలు కూడా ఇప్పుడు మేము ఉద్యోగాలు ఇచ్చినట్టు చూపించారు. పాపం వాళ్ళందరినీ ఈరోజు రోడ్డు పైన పడేసింది ఈ ప్రభుత్వం. ఇంకా ఆపోజ్ లో 95,000 ఉద్యోగాలు ఇచ్చారు. అంటే మొత్తం అవుట్ సోర్సింగ్ లో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక సెంట్రలైజ్ సిస్టమ్ పెట్టారు. దాంట్లో ఒక్కరు కూడా ఒకరు కరెక్ట్ గా ఉద్యోగం ఇవ్వలేదు, కానీ 95,000 ఉద్యోగాలు ఇచ్చారు. కానీ ఒక విషయం కరెక్ట్ అండి, దాంట్లో కొన్ని ఉద్యోగాలు ఇచ్చారు. అది ఎవరికి తెలుసా? ప్రభుత్వం మధ్య దుకాణాలు నడిపించేదానికి ఉద్యోగాలు కల్పించారు. అంటే ప్రభుత్వానికి ఆదాయం పెంచేదానికి అక్కడ ఉద్యోగాలు ఇచ్చారు. అంటే ఇవన్నీ తీయేస్తే గత 2 సంవత్సరాలుగా కేవలం 15,000 ఉద్యోగాలు ఇచ్చింది ఈ ప్రభుత్వం. అది కూడా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కూడా కలిపి. గత 2 సంవత్సరాలుగా డాబు రెడ్డి నిరుద్యోగ యువతి యువకుల్ని మోసం చేశారు. ఒక పక్కన ఆనాడు చీఫ్ సెక్రటరీ నీలం సహాని గారు గ్రూప్ 1 గ్రూప్ 2 907 ఉద్యోగాలు, అదేవిధంగా పోలీసులో 7,740 ఖాళీలు ఉన్నాయని ప్రకటించారు. కానీ డాబు రెడ్డి క్యాలెండర్ లో మట్టుకు గ్రూప్ 1 గ్రూప్ 2 కేవలం 36, పోలీస్ వేకెన్సీలు కేవలం 450 ఉద్యోగాలు ప్రకటించడం జరిగింది. అంటే ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి అదే విధంగా ముఖ్యమంత్రి గారికి ఎంత తేడా ఉందో నాకే అర్థం. అంటే ఈ మధ్యలో ఉండాల్సిన ఉద్యోగాలు ఎక్కడ పోయినాయని ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నా. అయ్యా డాబు రెడ్డి 230,000 ఉద్యోగాలు ఎక్కడున్నాయని ప్రశ్నిస్తున్నా. పోలీస్ డిపార్ట్మెంట్ లో మీరు ఇస్తారన్న 7,000 పోస్టులు ఎక్కడున్నాయని ఈరోజు నేను ప్రశ్నిస్తున్నా. మీ జాబ్ క్యాలెండర్ లో డిఎస్సి గురించి ప్రస్తావన లేదు. లక్షలాది మంది టీచర్ల పోస్ట్ కోసం ఆశలు పెట్టుకున్నారు, కానీ ఈ డాబు రెడ్డి వాళ్ళకు మొండి చేయి ఇచ్చాడు. మాట తప్పాడు, మడమ తిప్పాడు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అన్ని పరిశ్రమలు వదిలి వెళ్ళిపోతున్నాయి. దీనివల్ల ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతి యువకులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగ యువతి యువకుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, ఒక అనంతపూర్ జిల్లాలో ఒక చెల్లి రాజేశ్వరి MBA చేసి ఉద్యోగాలు దొరక్క ఆత్మహత్య చేస్తుంది. ఇలా ఎంతో మంది ఈరోజు ప్రభుత్వం పైన ఆశ పెట్టుకున్న వాళ్ళందరూ నిరాశ చెంది బాధతో ఆవేదనతో ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చాడు ఈ డాబు రెడ్డి. అదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో 513,000 ప్రైవేట్ ఉద్యోగాలు మేము తీసుకొచ్చాం. ఇది నేను చెప్తాం కాదు, మన కౌన్సిల్లో వేసిన ఒక ప్రశ్నకి స్వయంగా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారే సమాధానం ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కియా ఏమి, HCL ఏమి, ఫ్రాంక్లిన్ టెంపిల్టన్, వోల్టా, సెల్కాన్, TCL, ఫాక్స్కాన్ ఇట్లా అనేక ప్రైవేట్ పరిశ్రమలు మేము తీసుకొచ్చాం. నాకు ఇప్పుడు కూడా తెలుసు, ఒక TCL ఎలక్ట్రానిక్స్ కంపెనీ తీసుకొచ్చాక నేను వ్యక్తిగతంగా ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. వాళ్ళు ఈరోజు బాధపడుతున్నారు, ఎందుకయ్యా మమ్మల్ని ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చావు, ఆ రోజు నువ్వు రాకుంటే మేము నార్త్ ఇండియా గెలిపేవాళ్ళం, మీ డాబు రెడ్డితో అక్కడున్న స్థానిక MLAతో మేము అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం వాళ్ళు చెప్పే పరిస్థితికి వచ్చాం. 2014 నుంచి 2019 వరకు ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు లేని విధంగా మన తలసరి ఆదాయం పెరిగింది, గ్రోత్ రేట్ వచ్చింది. కానీ ఈరోజు నిరుద్యోగ యువతి యువకులు రోడ్డు పైన పడ్డారు. కానీ డాబు రెడ్డి మట్టుకు హాయిగా సంతోషంగా తాడేపల్లి ప్యాలెస్ లో కొడుకుంటాడు. గత 2 సంవత్సరాలుగా మీరందరూ డబ్బులు ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకున్నారు. చాలా మంది వాళ్ళ ప్రైవేట్ ఉద్యోగాలు మానుకుని రాష్ట్రానికి సేవ చేయాలని ప్రభుత్వ ఉద్యోగాలకి
కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి, ఈ గ్రూప్ వన్ ఎగ్జామ్స్ కి ప్రిపరేషన్ చేస్తున్నాం. ఈరోజు మనందరం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువతి యువకులందరూ ఆందోళన చెందుతున్నారు. ఒక పక్కనేమో గ్రూప్ వన్ స్కాము, ఇంకో పక్కనేమో నో జాబ్ బిల్డప్ క్యాలెండర్. ఈ డాబర్ రెడ్డి ఇమీడియట్ గా నిరుద్యోగ యువతి యువకులకు క్షమాపణ చెప్పాల్సింది ఉంది. అంతేకాకుండా ఆయన ఆనాడు ఇచ్చిన హామీ 230,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఏదైతే భర్తీ చేస్తున్నారో దానికి తగిన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని మా ప్రధానమైన డిమాండ్. ఈ సమావేశానికి విచ్చేసిన గ్రూప్ వన్ ఆస్పిరెంట్స్ కి, నిరుద్యోగ యువతి యువకులందరికీ నేను ఒకటే హామీ ఇస్తున్నా, తెలుగుదేశం పార్టీ మీకు అండగా నిలబడుతుంది. ఈ ప్రభుత్వం తల వంచాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంది. ఆంధ్ర రాష్ట్ర యువతి యువకుల శక్తి ఏంటో ఈ డాబు రెడ్డికి చూపించాల్సిన బాధ్యత మన అందరి పైన ఉందని తెలుపుకుంటూ, చివరి అంతిమ విజయం మనదే, దానికి కలిసికట్టుగా మనందరం పోరాడదాం, తెలుగుదేశం పార్టీ మీకు అండగా నిలబడుతుందని ఇక్కడున్న గ్రూప్ వన్ ఆస్పిరెంట్స్ కి, నిరుద్యోగ యువతి యువకులందరికీ నేను ఇస్తున్న హామీ, ఎవరు అధైర్య పడద్దండి, కలిసికట్టుగా పోరాడి ఈ డాబు రెడ్డి తల వంచుతామని మీ అందరినీ హామీ ఇస్తూ, నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు.